శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు స్త్రీ జనాభ్యుదయం సాంఘిక సౌక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అవిరళంగా ఒకవైపు ఆయా రంగాల్లో కృషి చేస్తూనే మరోపక్క కథా రచయిత్రిగా ఎన్నో కథలు నవలలు నాటికలు కూడా రాశారు. వీరి కథలు సూటిగా సరళంగా మనస్సుకి హద్దుకునే విధంగా ఉంటాయి. సుమారు 5-6 దశాబ్దాల క్రితం జరిగిన కథ ఈ మా ఊరు కథ. అమ్మా పాలు. అమ్మా పాల్. పాలమ్మా. పాలు కాదు, ఇతని జన్మలో మేము చేసిన పాపాలు. కమ్మటి నిద్ర పాడు చేసావు. ఓ అరగంట తర్వాత వస్తే నీ సొమ్మే పోయింది. పోయేది మా సొమ్మేమ్మా, ఇంకా 10 ఏళ్ళలో ఇవ్వాలి, తీసుకోండి. ఇచ్చావుగా, దయచేయి. ఇదేంటండి బాబు, టైంకి పాలు ఇచ్చిన గొడవే, ఊపైన గొడవే. ఈ ఊళ్ళో అందరికీ తొందరి, వీళ్లతో వేగలేక చస్తున్నాను చిచ్చి. ఊరికి అలా విసుక్కోకోయ్, పాలవాడు పేపర్వాడు మనకు దగ్గర బంధువులు. ఒకడు తెల్లారగట్టే చక్కని కాఫీ తాగిస్తాడు, మరొకడు విశేషాలు మోసుకొస్తాడు. అదిగో హౌరా మెయిల్ వచ్చేసినట్టుంది, ఇంకా ఒక్క క్షణం కూడా నిలబడదు. అమ్మగారు తొందరగా అంట్లో తోమేసి వెళ్ళిపోతాను. ఉండవే, నీ తొందర బంగారం గాను, ఇప్పుడేగా వచ్చావు. మీ ఇంట్లో తోమేసి 4 ఇళ్ళకి వెళ్ళాలి. ఆ అంట్లో ఆడేసి నాకు ఆ కాఫీ చూపు ఇవ్వండి. ఏంటి, నువ్వు నాకు పని మనిషినా, నేను నీకు పని మనిషినా? నీ చేత అంటు తోమించుకోవాలంటే ముందుగా కాఫీ ఇవ్వాలా? అలాగే వస్తానా. యాండోయ్, ఆ పేపరు తర్వాత చదువుకుంది గాని, నీళ్లు పోతాయండి, త్వరగా అన్నిట్లో నీళ్లు నింపి పెట్టండి. తెల్లారి లేవగానే ఆ పనే మొదలు పెట్టాను. బిందెల్లోని డ్రమ్ముల్లోని నీళ్లు నింపేశాను, రోజు చేసే పనేగా. ఏమిటో, నిద్ర లేచినప్పటి నుంచి అన్నిటికీ ఒకటే పరుగు, డబ్బు పోసిన సుఖం ఉండటం లేదు. సరే గాని, నేను అలా వెళ్ళి కూరలు తీసుకొస్తా. అమ్మా, నేను ట్యూషన్కి వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళరా బాబు. బాయ్ డాడీ. త్వరగా వచ్చాయి నాన్న. ఏమండి, ఏం తీసుకొచ్చారు? ఏముంది, క్యారెట్, బీన్స్, బొట్ట మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. 30 రూపాయలకి? 30 అంటావేంటి, 50 రూపాయలు. కరివేపాకు ఇంత తక్కువ తెచ్చారే? అదేం తక్కువకి ఇచ్చాడనుకుంటున్నావా? 2 రూపాయట. ఏమిటి, 2 రూపాయా? ఇదే మా ఊళ్ళో అయితే. అయితే చెట్టును కోసి ఉత్తినే ఇంత ఇచ్చేవారు. ఉట్టినే ఇంత? ఏమోనండి, ఈ మహానగరంలో ఉండడం చాలా కష్టంగా ఉంది. మీరెలాగూ రిటైర్ అయిపోయారు కనుక ఇక్కడి నుంచి మకాం మార్చేద్దాం. మనం మకాం మార్చేస్తాం సరే, ఇంతకీ పిల్లల సంగతి ఏమిటట? వాళ్ళదేముంది, హాస్టల్లో ఉండి చదువుకుంటారు. పోనీ వై, నువ్వు అన్నట్టు మకామే మార్చేద్దాం. ఏ ఊరు పెడదాం? ఏ ఊరు అంటారేమిటి? మా ఊరు. మీ ఊరు అంటే రామవరం. వేధవ రామవరం అని 25 ఏళ్ల బట్టి బస్తీలో ఉంటున్నా మీకు ఆ పల్లెటూరు మీద మోసపోదే. ఏమనండి, ఆ ఊరు నాకు స్వర్గంలా ఉంటుంది. ఏడిసినట్టుంటుంది. ఆ ఊళ్ళో రైల్వే స్టేషనా పాడా? రైల్వే స్టేషన్ లేకపోతేనే గంట గంటకి బస్సులు నడుస్తున్నాయట. ఏం లాభం? ఆ ఊళ్ళో రేడియో లేదు, పేపర్ రాదు, ఏ వస్తువు కావాలన్నా 8 మైళ్ళు బస్తీకి పోవాలి. అయినా అక్కడ అసలు నీ వాళ్ళు ఎవరున్నారని చెప్పు. అమ్మా నాన్న లేరు, అన్నదమ్ములా లేరాయే, ఇంకా ఉన్న ఒక్క చెల్లెలు ఎక్కడో ఒరిస్సాలో ఉంటుంది. అక్కడ నీ వాళ్ళు ఎవరున్నారని మా ఊరు పోదాం మా ఊరు పోదాం అంటావు. మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు లేదండి, వెళ్ళి ఆ ఇంట్లో హాయిగా ఉందాం. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ భవంతి ఉందని మీ ఊరు వెళ్ళాలి మనం, అంతేగా. ఒక ఇల్లు మాట ఏమిటి, మా ఊళ్ళో ఇప్పుడు అన్నీ ఉన్నాయట, మొన్న రామకోట వచ్చినప్పుడు చెప్పాడు. ఏమేమున్నాయట? రేడియోలు బ్యాటరీతో నడుపుతున్నారట, ఇప్పుడు పేపర్లు కూడా వస్తున్నాయట. అన్ని దివాణం లాంటి గుంప, దీపం పెట్టే దిక్కు లేక అధ్వాన్నం అయిపోతుంది. మీకెంతసేపు వందల అద్దెలు పోసి ఈ ఊళ్ళో ఉందామనే తప్ప మామగారింట్లో ఉండి చెట్టు చామా చూసుకుందామన్న ధ్యాసే లేదు మీకు. మా నాన్నగారు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంత వైభవంగా ఉండేది, అంతా ఆయనతోటే పోయింది. సర్లే, ఏడవకు, మీ ఊరు పెడితేనే కానీ నీకు ఆ కష్టాలు తెలియవు.
ఆ మాట అన్నారు బాగుంది. ఏం బాగుంది? ఎక్కడైతే ఇలా మరదిప్పగానే బొయ్యమంటూ ఏనుగు తొండంలా నీళ్ల సారి వచ్చి పడుతుంది, మరి అక్కడో చేతులు పడిపోయేలా నీళ్లు తోడుకోవాలి. ఏమంత తోడుకోవాలి? బారెడు తాడుంటే చాలు, వానాకాలంలో చెంబుతో ముంచుకోవచ్చు. నీళ్ల సంగతి సరేనో, అక్కడ పొద్దు కూకిందంటే ఊరంతా అంధకారమయం, మరి ఇక్కడ ఎంత రాత్రైనా పట్టపగలే. అక్కడ ఏ పని మీద పోవాలన్నా చచ్చినట్టు నడిచిపోవాలి. మరి ఇక్కడ సిటీ బస్సులు, సైకిల్ రిక్షాలు, జట్కాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. ఇక్కడ రైలంటావా, ఐదు మార్గాల కూడలి, ఏ ఊరైనా క్షణంలో పోయి రావచ్చు. అవునండి, ఎన్ని మైళ్ల దూరంలో ఉన్నా ఊర్లో ఉన్నట్టే అంటారు. నిజానికి పట్టణంలో ఉన్నామన్న పేరే గాని మనకు రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంటేనే మనం నడిచి పెడుతున్నామా? అయినా ఈ బస్తీలో సౌకర్యాలు ఆ పల్లెటూళ్ళు ఎలా వస్తాయి? అబ్బో, సౌకర్యాలు అన్ని సౌకర్యాలే. మరబియ్యం, మరనీళ్లు, మరభాగవతాలు, అబ్బో అన్ని సౌకర్యాలే. అసలు ఈ బస్తీలో ఉన్న మనుషులందరూ మర మనుషులు కాదు. సరస్వతీదేవి నిన్ను కటాక్షించి ఏ రాత్రో నీ జహు మీద బీజాక్షరాలు రాసినట్టుందే, కాళిదాసులా కవిత్వం చెబుతున్నావే. చాలేండి మిగతాళి, పల్లెటూళ్ళ సౌఖ్యాలు ఈ ఊళ్ళో చచ్చినా రావు. చిక్కటి పాలు, గడ్డ పెరుగు, కమ్మటి నెయ్యి, అప్పుడే కోసుకొచ్చిన కాయగూరలు, చేలో పండిన ధాన్యం. మీరు నవ్వినా సరే, మా ఊరి మీద ప్రేమ నాకు తగ్గను తగ్గదు. తగ్గేంత విశేషాలు నేను ఈ ఊర్లో చూడను లేదు. ఏమిటి పిన్ని గారు, మా ఊరు అంటున్నారు, ఇన్నేళ్లు బస్తీలో సౌకర్యాలు అనిపించినా మీకు పల్లెటూళ్ళ మీద మమకారం చెక్కు చెదిరినట్లేదే. ఆ విషయమైనా మన ఆకు ఆశ్చర్యంగా ఉంది. మీరేమనుకున్నా సరే, నాకు ఆ పల్లెటూళ్ళకి వెళ్ళటం అంటే మాత్రం పిన్ని గారు మహా చిరాకంటే నమ్మండి బాబు. అరే, అక్కడ మనుషులు చూస్తుంటే నాకు ఒళ్ళు చిరెత్తిపోతుందండి. జాము పొద్దెక్కగానే నోట్లో చుట్టూ లేక పందుంపలతోటో తిరుగుతుంటారు మగాళ్ళు. ఇక ఆడవాళ్ళు బిందెలు తీసుకుని ఏ చెరువుల దగ్గరకో లేదా తట్టలు తీసుకుని పశువుల వెంట పేడ కోసమో వెళ్తుంటారు అంతే. అరే, దొడ్లో కాస్తేనే కూరగాయల, పాడి పశువు ఉంటేనే పాలు పెరుగా, కొనుక్కుందామంటే ఏమి దొరకనే దొరకవు. అందుకే నాకు పల్లెటూళ్ళు అంటే మహా చిరాకు అనుకోండి. అదేనమ్మా నేను చెబుతున్నాను మా ఇల్లాలకి, కాని వింటేనా? ఏమోనమ్మా శారదాంబ, మా ఊరంటే నాకు ప్రాణం. అక్కడ ఒకరికున్నది ఒకరు పెట్టుకోవడం, ఒకరి కష్టాన్ని ఒకరు చెప్పుకోవడం, అలా సంతోషంగా ఉండేవాళ్ళం. అక్కడ కులాలు మతాలు అనే పట్టింపులు, పేద గొప్ప అనే అరమరికలు అసలు ఉండేవి కావు. ఇక్కడ ఈ ఊళ్ళో బతకలేక చస్తున్నాం, ఈయన చెప్తే వినిపించుకోరు. సరే, నీ ముసరు కాదన్న ఎందుకు, మీ ఊరే పెడదాం. మరి అంత ఆశ్చర్యపోకు, బాగుంటే అక్కడే స్థిరపడిపోదాం. సామాన్లు వెంటనే సర్దబాయ్. మీరెంత మంచివారండి, ఇన్నాళ్ళకి నా కోరిక తీరుస్తున్నారు. వెడవబండి ప్రయాణం, ఒళ్ళు హోనం అయిపోతుంది. కార్లో వెడదామంటే వినిపించుకోవు కదా, ఇదేం వచ్చట చిచ్చి. ఈ దుమ్మంతా నా మీదే, ఏమైనా వద్దంటే చాలు, మూతి బిగించుకుంటాం. చాలండి, రిటైర్ అయ్యాక మీకు చిరాకు ఎక్కువైంది. ఈ రోడ్ల మీద దుమ్ముగాక బంగారం పడుతుంది ఏమిటి? ఎంచక్క చిన్నప్పుడు మేము ఇక్కడే ఆడుకునేవాళ్ళం. పెద్దిరెడ్డి గారి ఇల్లు ఇసుమంతైనా మారలేదు, చూసారా? స్వచ్ఛమైన గాలి, ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది? నాకు నచ్చలేదు నీ అదృష్టం. కానీ చంద్రమౌళి రమలా పన్న ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రినయని కాచాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి
బస్సు నుంచి మా అత్తమ్మ వచ్చారట కదా, ఒకసారి పలకరించి పోదామని వచ్చాను. ఎలా మేలండి, నిన్న మొన్న తెక్కల రంగు కోసం. రే సోములు అయ్యా, సోములు అయ్యా, ఇట్రా ఇల్లంతా బూజు పెట్టుంది, కాస్త శుభ్రం చేయరా, వెళ్ళు. నాలుగు వస్తానండి. సరే తొందరగా రా. అలాగే అండి. బాగున్నారా మావయ్య గారు? రావయ్యా, ఇదిగో రామకోట వచ్చాడు. రావయ్యా రా, కూర్చో. కబురెట్టినా రాలేదని మీ అత్తయ్య అల్లాడిపోతుంది అనుకో. ఏమయ్యా రామకోటి, బాగున్నావా? నీ నాన్న కరణీకం నువ్వు చేస్తున్నావటగా. అవునత్తమ్మా, అందుకే నిక్షేపం లాంటి ఈ రామాపురం వదిలిపెట్టి తిరుపతిపురంలో మకాం పెట్టాల్సి వచ్చింది. ఇక్కడికి ఆ ఊరు ఎంత దూరం ఉంది? ఏమిటి ఉంటుందో 10 మైళ్ళు. అక్కడే స్కూల్లో పిల్లలు చేర్పించేశాను. మీ ఊరు కూడా చాలా మారిపోయిందయ్యా రామకోటి. అవునండి మావయ్య గారు, బస్తీ అంశాలన్నీ మా ఊరికి కూడా అంటుకుంటున్నాయి. అవునవును, రాజకీయ పార్టీలు కూడా విపరీతంగా గూళ్లు కట్టుకుంటున్నట్టున్నాయి. వచ్చిన 3 రోజుల్లోనే మా ఊరి వ్యవహారం అంతా ఆకలింపు చేసుకున్నారన్నమాట. ఆకలింపు కాకేమవుతుందో, నిన్న 3 పార్టీల వాళ్ళు మమ్మల్ని ఓటర్లుగా చేర్చుకోవడానికి దరఖాస్తు ఫారాలతో వచ్చి కూర్చున్నారు. నేనింకా ఎవరికి మాట ఇవ్వలేదనుకో, కానీ మొత్తం మీద ఈ ఊళ్ళో చీలికలకేమీ తక్కువ లేదని అర్థమైందయ్యా. చీలికలు లేని గ్రామం ఉన్నదండి ఇప్పుడు. ఎలక్షన్లు ఎప్పుడొచ్చాయో అప్పుడే పోయాయండి ఈ గ్రామంలో సామరస్యాలు. పొద్దుపోతుంది, భోంచేస్తూ కబుర్లు చెప్పుకుందు రాని. లేవండి రావయ్యా రామకోటి. పదవయ్యా రామకోటి. సారా రా, నువ్వు కాళ్ళు కడుకో. ఈ తాజా కూరలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇన్నాళ్లకు మనస్ఫూర్తిగా వంట చెయ్యాలనిపించిందంటే నమ్ము. ఈ పల్లెల్లో సౌకర్యం ఆ పట్టాల్లో ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. తిన్నాయనా తిను, కాస్త కూర వడ్డించనా. వద్దులేతయ్యా. రామకోటి, ఇప్పుడు ఈ ఊరి మున్సబ్గిరి ఆ రామస్వామి అన్నయ్య చేతుల్లోనే ఉందా? రామస్వామి గారు చాలా పెద్దవాడైపోయాడు అత్త. ఆయన కొడుకే మున్సబి చేస్తున్నాడు. ఆయన భార్య కోటమ్మ గారు పోయినప్పటి నుంచి మరీ దిగాలు పడిపోయిళ్లే. ఆయనకి మనం అంటే చాలా ప్రేమ. ఒకసారి వెళ్లి చూసిరా అత్తయ్య. చూసి రావాలని అనుకుంటున్నానయ్యా. వీలు చూసుకుని మన ఊళ్ళో వాళ్ళందరినీ ఒక్కసారి చుట్టబెట్టి వస్తాను. అవును, ఆ పాటి మీద కిరాణా కొట్టు ఉండేది, ఆ పేరు చెట్టి మామ బాగున్నాడా? అతను పోయి అప్పుడే 7 కావస్తుందత్త. అయ్యో పాపం. ఆయన భార్య మహాలక్ష్మమ్మ భర్త పోయాడన్న దిగులుతో మంచాన పడుంది. కొడుకులిద్దరు వ్యాపారాన్ని పెంచి పెద్ద చేశారులే. 20 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది మన ఊళ్ళో. ఒక్క మనుషుల్లోనేనా మీ ఊళ్ళో మాత్రం మార్పు రాలేదు? ఈనాడు రామవరం నా పెళ్ళైనాడు రామవరంలా ఉంది. ఏమిటి, గుళ్ళో రేడియో పెట్టారు, ఊరి చివర కాఫీ హోటల్ వెలిసింది, లైబ్రరీ కూడా పెట్టారట. అంతేనా, వచ్చే 7 డిగ్రీ కాలేజీ కూడా పెడతారట మావయ్య గారు. మరి దేశం పురోభివృద్ధి చెందడం అంటే ఇదే. మరి దండలమ్మ ఏటేపు బయలుదేరారు? రావసాని ఇంటికి. రండమ్మా, నేను తోడుగా వస్తాను. ఎలాండమ్మా, లోనకెళ్ళండి. ఆరా అబ్బాయి. బాబు, నాన్నగారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. అలాగే. రామస్వామయ్య. ఎవరు? నేను కామరాజ్ పంతులు గారి అమ్మాయిని, బుచ్చిలక్ష్మి. అరే చెల్లమ్మా, నువ్వా? రా తల్లి, రా కూర్చో. ఎన్నాళ్ళేం చూసి, బాగున్నావా? పిల్లలంతా బాగున్నారా? బాగున్నారు. నీకిష్టమని మైసూర్ పాక్ తీసుకొచ్చాను. ఈ అన్నయ్య అంటే ఎంత ప్రేమమ్మా నీకు, గుర్తు పెట్టుకుని మరీ తీసుకొచ్చావు. అదేమిటన్నయ్య అలా అంటావు?
వదినా నువ్వు నన్ను ఎంత బాగా చూసుకునేవారు. అది వెళ్ళిపోయిందిగా, దాంతోనే నా శకం పోయింది. అది ఉంటే ఇవాళ నువ్వు వచ్చినందుకు ఎంత సంబరపడేదో, ఘనంగా మర్యాద చేసేది. నేను నిస్సహాయుణ్ణి అయిపోయానుగా. ఆడదిక్కులేని జీవితం ఎంతమంది ఉన్నా చీకటిమయమేగా తల్లి. పోన్లే అన్నయ్య, వదిన అదృష్టవంతురాలు, ముత్తైదుగా వెళ్ళిపోయింది. అవునమ్మా, అది అదృష్టవంతురాలే. బతికినంతకాలం ఎంత టీవీగా దర్జాగా బతికిందో, పోవడము అంత దర్జాగానే పోయింది. నేనే ఒంటరిగా మిగిలిపోయాను. అమ్మాయి, మీ వదిన పోయిన తర్వాత ఎంతమంది ఉన్నా శూన్యంగానే కనిపిస్తోంది. విమోచన ఎప్పుడు అనయ్య? కృష్ణారామ అనుకో, కొడుకు నీ అంతటి వాడయ్యాడు. నీ బాధ్యతంతా అతను భుజాన వేసుకుంటాడు. నీకింకేం కావాలి చెప్పు. నిజమేనమ్మా, నాకింకేం కావాలి? ఏదో మనసులో బాధ చెప్పుకున్నానంతే. నా సంగతి సరే, బావుగారు వచ్చారా? ఇంకా ఉద్యోగం చేస్తున్నారా? ఈ నెలలోనే రిటైర్ అయ్యారు. ఆయన నేను కలిసి వచ్చాం. పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. ఇక వెళ్ళిరానాయ. ఉండమ్మా. అమ్మాయి, మా చెల్లాయికి బొట్టు పెట్టి పంపించు. నిన్ను చూస్తుంటే అమ్మని నాన్ననే చూస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. అంత నీ అభిమానం అన్నయ్య. మా కోళ్ళు. ఇన్నాళ్లకు నువ్వు వస్తే ఓ చక్కటి చీర పెట్టి పంపించలేకపోయా. మీ వదిలే ఉంటే ఇలాగే చేసేదా? అదేమిటన్నయ్య, నిన్ను చూశాను చాలదు, పెట్టుబడులు కావాలా? కృష్ణ అర్పణం. వెళ్ళిస్తానన్నయ్య. మంచిదమ్మా, వెళ్ళిరా. సేపు కనిపించు, ఇసడం ఆపేస్తాను. మీద పడి కొట్టడం ప్రారంభిస్తాయి. బా, చేతులు పడిపోతున్నాయి బాబు. మధ్యలో ఈ గొడవ ఒకటి, చెవులు చిల్లులు పడిపోతున్నాయి బాబు. ప్రశాంతంగా కృష్ణారామ అనుకోకుండా ఈ లౌడ్ స్పీకర్లలో పాటలు ఒకటి, ఈ సినిమాలు వచ్చి పల్లెటూళ్ళను కూడా చెడగొడుతున్నాయి బాబు. వీళ్ళ నువ్వే మాట్లాడేసుకుంటున్నావు, భోజనం అయిందా? ఇంకా ఎక్కడ నాయన, ఈ పల్లెటూళ్ళలో ఏమీ తోచడం లేదు. అలా టౌన్ దాకా వెళ్ళొస్తాను అని మధ్యాహ్నం అనగా వెళ్ళారు మీ మామయ్య. ఇంతవరకు రాలేదు, ఆయన కోసం ఎదురు చూస్తున్నా. ఆఖరి బస్సుకి వెళ్దామని ఆగుంటాడు అత్తయ్య. ఓ అరగంట పడుతుంది, దాంట్లో వచ్చేస్తాడులే. అది సరేరా, మేము వచ్చిన 3 రోజులకు వచ్చి ఓసారాలా కనిపించి వెళ్ళిపోయాం. 2 రోజుల నుంచి అజాపజలు. ఏమైపోయావు? గవర్నమెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది అత్తయ్య. 2 రోజులు అనుకున్నది, వారం పట్టింది. ఏమీ లేదు రామకోటి, 6 రోజే చెబుదామనుకుని మర్చిపోయాను. పాలకు మా చెడ్డ ఇబ్బందిగా ఉందనుకో. రోజు పొద్దున్నే గేదెని తోలుకొచ్చి ఓ సేరు పాలు పిండిపోయమని కాస్త గరువు మీద ఉన్నా వెంకయ్యకి చెప్తావా? ఎందుకలా నవ్వుతావు? లేకపోతే ఏమిటత్తా, ఇంకా గేదె పాలు పిండడం పోయడం అంటాం ఏమిటి? ఇప్పుడెవరో గేదెని ఇంటికి తీసుకెళ్లి పాలు పోయడం లేదు, అంతా హోల్సేల్ గా పాలనే డైరీలకు ఇచ్చేస్తున్నారత్తా. డైరీలకా? అవునత్తా, పెంచనగా 5 గంటలు కొట్టేటప్పటికల్లా పాల ప్యాకెట్ తీసుకుని వ్యాన్ వచ్చేస్తుంది. 2 రకాలు, వెన్న తీసినవి, వెన్న తీయనివి. నీకేం రకం కావాలో చెప్తావు, రేపు పొద్దునే పాలకాడు తెచ్చేస్తానత్తా. సరేనా, ఉంటాను. పాల ప్యాకెట్లు, వ్యాన్, బాగుంది సంత.
విచలక్ష్మి ఎక్కడా? ఇక్కడ ఉన్నావా? ఏమాయ్ ఏమిటండి? ఆ నా ఎర్రంచు పంచి బీరువాలో లేదు, ఇంకా ఉతికి పెట్టలేదా? 4 రోజుల నుంచి బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. నూతులో నీళ్లు చూస్తే అట్టడుకుపోయాయి. 4 బాల్చి నీళ్లు తొడ్డానికే నాకు గగనమైపోయింది. ఆ నీళ్లు వాడుకోవడానికే సరిపోవడం లేదు. ఇక బట్టలకెలా వస్తాయండి? ఇది ఊహించే. ఇంటి పనిలో నీకు సాయంగా ఉంటాను. మన పాలేరు కొడుకుని రమ్మని కౌరు పెట్టాను, కానీ కొత్తగా కొడుతున్న ఫ్యాక్టరీలో పని కుదిరాట రావడం కుదరదు అని చెప్పి అమ్మించాడు. వెదవ ఊరు, వెదవ మనుషులు. సర్లేండి, ఎలాగో ఓపిక చేసుకుని ఆ 4 బట్టలు ఉతికేస్తాను. ఊరిని ఎందుకు అందం? ప్రతిదానికి ఊరి మీద నోరు చేసుకోవడమే. ఆ ఊళ్ళో 2-3 రోజులకు ఒకసారి కొళాయి వచ్చినా మనకు కావలసిన నీళ్లని బిందెల్లోని డ్రమ్ముల్లోని పట్టి ఉంచుకునేవాళ్ళం. పేరుకి ఊళ్ళో నుయ్యి ఉంది, నీళ్లే కరు. నిజంగా మన ఊళ్ళో ఎంత మార్పు వచ్చిందో చూడు విజయలక్ష్మి. చాలా ఏళ్ల క్రితం మనం చూసిన మనుషులు, ప్రాంతాలు మన మనసులో చెరగని ముద్ర వేస్తాయి. కానీ రెండింటిలోని మార్పు సహజమాయి. గ్రామస్తులు పట్టణవాసాన్ని, పట్టణవాసులు నగర వాతావరణాన్ని కోరుకుంటారు. చిత్రం ఏమిటంటే, ఒక దశకి వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగి చూడడం చాలా కష్టం. ఎవరు ఎక్కడ అలవాటు పడితే అదే వాళ్ల ఊరు. అర్థమైందా? మా లక్ష్మమత్త చిన్న కొడలివేనా? అవునండి. ఎక్కడుంది మా లక్ష్మమత్త? లోపలిందండి, తీసుకెళ్ళవే. వెళ్ళండి. అదిగో నానమ్మ. షావుకారత్తయ్య. ఎవరు? ఎవరది? నేను. నువ్వా బుచ్చమ్మా? రారా కూర్చో, బాగున్నావా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. గుర్తుపట్టేవే? వయసు అయిపోయింది గాని చూపు ఇంకా తగ్గలేదే తల్లి. అయినా ఈ ఊర్లో నన్ను షావుకారత్తయ్యా అని నువ్వు ఒక్కదానివేగా పిలిచేది. ఇంట్లో పటిబల్ల ఉంటే తీసుకొచ్చాను, కాస్త నోట్లో వేసుకోత్తయ్యా. నా తల్లే, నా మీద ఎంత ఆపేక్షే తల్లి నీకు. అయినా ఆ ఊరు నుంచి ఇలా వచ్చి నన్ను చూడటానికి వచ్చావా? ఆపేక్ష ఉందత్తయ్య. పెద్దవారు, ఈ ఊరొచ్చి మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతానా? అసలు ఈ ఊరొచ్చిందే మిమ్మల్ని చూడ్డానికి. అవును, నీకెంతమంది మనవళ్ళి ఉంటి? నా తల్లే, నా మీద ఎంత ఆపేక్షే తల్లి నీకు. పిల్లా పీచు లేరు, వాడి పెళ్ళాము గద్దరిది. వాకిట్లో కూడా రానివ్వదు. దాని ముందు నన్ను అమ్మా అని పిలవడానికి కూడా హడలి చేస్తాడు. చిన్నోడు కర్కోడైనా పని పెళ్ళాం కాస్త మంచిదేలే. అందుకే వీళ్ళనే కనిపెట్టుకుని ఇక్కడే పడున్నాను. మరి మీ పెద్దాడు వేరుగా ఉంటున్నాడా? ఆ సాన్నాళ్ళైందిగా, పాటి మీద ఇల్లు కట్టుకున్నాడు. చిన్నాడికి ఒక్కతే కూతురు, 4వ క్లాస్ చదువుతా ఉంది. మరి నీ కూతురు ఎక్కడుంది? నాగరత్నమా? దానికే బోలెడంత ఆస్తి ఉంది. దాని భాగ్యం ఈ మొహాలకెక్కడిది? దాని మొగుడు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు, బోలెడంత సంపాదించాడు. అలాగా? ఎంతుంటేనేం పెద్దమ్మాయి, పుట్టింటోళ్ళ ఆశ అందరికీ ఉండేదే. మీ మామయ్య పోయాక ఒక్క అన్నదమ్ముడైనా దాన్ని పుట్టింటికి పిలిచి గోరంత పసుపు, చిటికెడంత కుంకుమ పెట్టిన పాపాన పోలేదు. నా పెట్టుపోతలన్నీ మీ మామయ్యతోనే పోయాయమ్మా. పోన్లేత్తయ్యా, ఎందుకు విచారిస్తావు? నీకున్నదంతా నీ కూతురికేగా ఇస్తావు. కాఫీ తీసుకోండి. మరంతే, ఒక్క ఆడపిల్ల ఉంటే దానికి ఇవ్వక ఇంకెవరికి ఇస్తాననుకున్నావు? అసలు నన్ను తన దగ్గరే ఉండమంది. నాకే కూతురు ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఇక్కడే ఉంటున్నా. అత్తయ్య చాలా పొద్దుపోయింది, ఇక నీ వెళ్ళిరానా?
ఉండమ్మా రాక రాక వచ్చావు మా అత్తయ్య కొనిపెట్టిందని ఇదిగో మంచి రవిక కుట్టించుకొని తొడుక్కు వద్దత్తయ్య పెద్దదానివని చూసిపోదామని వచ్చాను ఈ పెట్టుబడిని దేనికి చెప్పు ఇదిగో చూడు నువ్వు తీసుకోకపోతే నన్ను చంపుకు తిన్నట్టే ఆ వస్తానత్తయ్య పంచిదమ్మా కృష్ణవేణి మెట్టి నిల్లు మా ఊరు మా ఊరు కన్నయ్యకి ఆడుకున్న మా ఊరు మా ఊరు ఆ కృష్ణవేణి మెట్టి నిల్లు మా ఊరు మా ఊరు గణగణ మోగే మూవల గంటలు ఆహా కళకళలాడే అల్లరి పిల్లలు ఇదిగో సుబ్బారావు అమ్మా ఇలారా మీ దొడ్లో చెట్టు నుండి నాలుగు కరివేపాకు రెమ్మలు కోసి తీసుకొస్తావా అయ్య బాబోయ్ ఆ చెట్టు ముట్టుకోవటమే దాన్ని టౌన్ లోనే కొత్త ధరకి ఇచ్చేసాంగా వాడు వారం వచ్చి కోసుకుపోతాడు ఆ లేడు కదా నా చెట్టు ముట్టుకున్నాం అనుకో ఇక్కడ నాలుగు రొబ్బలు ఉండాలి ఎవరినడు కోసామంటాడు దొడ్లో మొక్కల్ని గుత్తకివ్వడం ఏమిటి ఇప్పుడు అదే అనవాయితీ మరి మామిడి చెట్లు కొబ్బరి చెట్లు తాటి చెట్లు అన్ని గుత్తకిచ్చేస్తాం వాళ్ళు ఇంత డబ్బు అని చేతికిస్తారు చేతిలో డబ్బు ఉంటే మనకి ఏది కావాలంటే కొనుక్కోదు కదా మరి అంత డబ్బు మయమైపోయింది అన్నమాట కృష్ణవేణి మెట్టి నిల్లు మా ఊరు మా ఊరు కన్నయ్యకి ఆడుకున్న మా ఊరు మా ఊరు ఆ కృష్ణవేణి మెట్టి నిల్లు మా ఊరు మా ఊరు గణగణ మోగే మూవల గంటలు ఆహా కళకళలాడే అల్లరి పిల్లలు అలాగే థ్యాంక్ యూ ఏమిటి ఆలోచిస్తున్నావు చూసారా నిజంగానే ఊరంతా మారిపోయింది ఏమిటట గుళ్ళో విధానం కూడా మారిపోయింది అన్నిటికీ టికెట్లే కొబ్బరికాయ కొడితే 2 రూపాయల అష్టోత్తరం అయితే 5 రూపాయల అవేవి కొత్త విషయాలు కావు గాని మన సుపుత్రుడు ఉత్తరం రాశాడు మన వచ్చిన 3వ రోజు నుంచి వాడికి జ్వరమట హాస్టల్ భోజనం అస్సలు పడలేదట అయ్యో అయ్యో నేను అనుకుంటూనే ఉన్నా వాడికి హాస్టల్ భోజనం హోటల్ తిండి పడదు ఏం తేడా చేసిందో ఏమో నువ్వేం గాబరా పడకు కాలేజీకో 10 రోజులు సెలవు పెట్టి రమ్మని ఉత్తరం రాస్తానులే వద్దండి వాడిని రమ్మనడం ఎందుకు మనమే వెళ్ళిపోదాం అవునండి ఎక్కడైనా మనుగడ ఒక్కలాగే ఉందనుకుంటే పిల్లల్ని దూరంగా ఉంచి మనం మాత్రం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం సామాన్ సర్దించేయండి వెంటనే వెళ్ళిపోదాం